అన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ మద్దతుగా దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం జాతీయ రహదారిపై ఇన్నోవా ఢీకొని తీవ్ర గాయాలైన పలివెల రమణ, పలివెల లాజరు, కాతేటి నారాయణుడు, బోడ సోమరాజులకు పంచాయతీ పరంగా పూర్తి వైద్య సాయం చేయలేదంటూ ఎంఆర్ఓ సుజాతని, సెక్రటరీని నిలదీశారు. పారిశుద్ధ్య కార్మికులు వీధులు బహిష్కరణ కారణంగా గ్రామంలో చెత్త ఎత్తకపోవడంతో వీధులు దుర్గంధం ఎదజల్లుతున్నాయి. మేడం గారు చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఆర్జీసీ గార్డు మేము సంతకం పెడతాం పంపిస్తామన్నారు కదండి, వాళ్ళ అంతరాలు పట్టుకెళ్తే వాళ్ళు జాయిన్ అయిపోతారు కదండి, మళ్ళీ మీ లెటర్ అవసరం ఏముంటుంది కదా, మరి మీ ప్రొఫైల్ కావాలి అని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు పంచాయతీ పరంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన విషయం డిపో కానీ డిఎల్పో కానీ ఇన్ఫర్మేషన్ మీరు స్పెషల్ ఆఫీసర్ గా మీరు ఏమైనా చెప్పారా, తెలియపరిచారా, మీరు కానీ సెక్రటరీ గారు కానీ సార్ ఇంటిమేషన్ అంటూ ఫాలో అప్ చేశారా? మన సమక్షంలో జరుగుతుంది అది. ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ మీరు ఇవ్వలేదు. మన సమక్షంలోనే అంతా కేసు రన్ అవుతుంది. కేసు కాదండి, ఇప్పుడు మీకు ఇలా జరిగినటువంటిది పంచాయతీలో వాళ్ళు పర్మనెంటా టెంపరీ అన్నది కాదు, దాని మీద ఇన్ఫర్మేషన్ డిఎల్పో కానీ డిపో కానీ కలెక్టర్ దృష్టికి ఏమన్నా మీరు రిఫరెన్స్ పంపారా లేదా? అంటే మీరు వేరే ఆ గవర్నమెంట్ పరిధిలో మనుషులు కదండి, మీరు చెప్పాలి కదండి విషయం చెప్పాలి. ఇప్పుడు ఇంతవరకు రెండు రోజులుగా చెత్త ఎత్తట్లేదు, పేరుగిపోయింది, దీనికి బాధ్యులు ఎవరండి? దీనికి బాధ్యులు ఎవరండి కావలేదండి. శానిటేషన్ ఎక్కడ పేరుగిపోయిందండి, డాక్టర్ మొత్తం వెళ్ళలేదు కదండి, ఎక్కడెక్కడ ఎక్కడ స్టాగ్నేట్ అయిపోయినాయి. సాల్వేషన్ ఇప్పుడు అయిందండి, నిన్న నుంచి చెత్త ఎత్తలేదు, ఇప్పుడు కూడా ఎత్తలేదు, మీరు చెత్త ఎత్తారని చెప్తున్నారు.